హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సుప్రజ వాళ్ళు ఈరోజు నేను చెప్పబోయేది జోవార్ పాటీస్ ఇప్పుడు తయారీ విధానం చేసే పద్ధతి ఇప్పుడు నేను చెప్తాను నాతో పాటు రండి ఫస్ట్ ఒక ఎంటీ బౌల్ తీసుకొని ఒక కప్పు జొన్న పిండిని తీసుకొని ఆ బౌల్లో వేసుకోవాలి ఒక కప్పు జొన్న పిండిలో 22 గ్రాముల ప్రోటీన్స్ ఉంటాయి ఇవి మన బాడీకి శక్తిని ఇస్తుంది ఇప్పుడు బ్లాక్ పెప్పర్ వేసుకుంటున్నాను నెక్స్ట్ సాల్ట్ ఇప్పుడు ఆనియన్ స్ప్రింగ్ ఆనియన్స్ కొత్తిమీర వేసుకుంటున్నానండి ఇప్పుడు బాగా కలుపుకోవాలి ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ దీని చపాతీ పిండిలాగా తయారు చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ తో కలుపుకొని మనం ఈ విధంగా ముద్దలాగా చేసుకున్నామండి ఇప్పుడు వీటిని చిన్న చిన్న బౌల్స్ లాగా చేసుకుందాం ఈ విధంగా చేసుకున్న వాటిని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం ప్యాన్ పెట్టుకున్నానండి స్టవ్ మీద బటర్ అప్లై చేస్తున్నాను ఇప్పుడు ఆ పిండి ముద్దల్ని మనం ఈ ప్యాన్ మీద చిన్న చిన్న అప్పాల్లాగా ఒత్తుకోవాలి ఈ విధంగా నేను చూపించిన విధంగా నేను చాకును ఉపయోగిస్తున్నానండి మీరు హ్యాండ్ తోటైనా చేసుకోవచ్చు వీటిని తినడం వల్ల ఇమ్యూనిటీని పెంచుతాయి జొన్నల్లోని మెగ్నీషియం కాఫర్ కాల్షియం వంటివి ఎముకలని బలంగా మారుస్తాయి జొన్నల్లోని ఐరన్ రక్తంలోని హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచుతుంది జొన్నల్లోని ఉన్న ఫైబర్ కారణంగా ఇవి చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తాయి దానివల్ల గుండె జబ్బులు హార్ట్ స్ట్రోక్స్ రాకుండా ఉంటాయి ఇప్పుడు రెండో వైపు తిప్పుకుందామండి రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం వీటిని కాల్చుకోవాలి పెనం మీద చూసారు కదండి ఈ విధంగా మనం జోవార్ పాటీస్ చేసుకున్నాము చాలా ఈజీగా సింపుల్గా నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సుప్రజ వరల్డ్